ఇటు బొల్లి తెరపై యాంకర్గా కొనసాగుతూనే అటు వెండితెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది అనసూయ. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా లేదా ఐటమ్ సాంగ్ అయినా ఏదైనా పట్టించుకోకుండా వచ్చిన ఆఫర్లన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించిన అనసూయ తాజాగా మరో ఆఫర్ని కూడా దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజ కిల్లాడి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుంది అనసూయ. అయితే ఈ ఆఫర్ ఇలా వచ్చి కొద్ది రోజులే కాలేదు, ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాల్లో ఓ కీలక పాత్ర పోషించేందుకు అనసూయ భరద్వాజ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, మన నటసింహ నందమూరి బాలకృష్ణ. అవును, బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుందని ఫిల్మ్ సర్కిల్స్లో ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. కథలో ఈమె పాత్రకు చాలా ప్రయారిటీ ఉందని, అలాంటి పాత్రకు అనసూయ అయితే కరెక్ట్ అని భావించిన దర్శకుడు బోయపాటి ఇటీవలే ఆమెను సంప్రదించారని, కథ నచ్చిన అనసూయ చేస్తానని ఓకే చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు ఊపందుకున్నాయని చెప్పాలి. బాలయ్య సినిమాలో అనసూయకు అవకాశం రావడం ఇదే మొదటిసారి. అటు అనసూయ కూడా బాలయ్య సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు ఇన్సైడ్ టాక్. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా ఫిలిం సర్కిల్స్లో కూడా విపరీతంగా ప్రచారం అవుతోంది. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోందని వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి.